ఇప్పుడు మనం ఈ వీడియోలో కర్బలా యుద్ధం గురించి తెలుసుకుందాం. ముల్కేషామ్ నాలుగవ ఖలీఫా అయిన హజ్రత్ అలీ మరణాంతరం ఖలీఫా పదవిని హజ్రత్ మావియాకి అప్పగిస్తారు. యజీద్ మరియు రాజ్యంలోని పెద్దలు మావియాని మీరు మరణించిన తరువాత ఖలీఫా పదవిని ఎవరికి ఇవ్వాలని అడుగుతారు. అప్పుడు మావియా నా మరణాంతరం ఖలీఫా పదవిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి యజీద్ కి ఉందని ఖలీఫా పదవిని యజీద్ కి ఇవ్వాలని చెప్తాడు. కానీ ఖలీఫా పదవిని తీసుకునే ముందు యజీద్ ని ముగ్గురి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలని హజ్రత్ మావియా చెబుతారు. ఆ ముగ్గురు అబ్దుల్లా బిన్ జుబేర్, అబ్దుల్లా బిన్ అబ్బాస్, హుసేన్ బిన్ అలీ. హజ్రత్ మావియా మరణాంతరం యజీద్ ఎవరి అనుమతి తీసుకోకుండా ఖలీఫా పదవిని చేపడతాడు. ఆ తరువాత యజీద్ మదీనా గవర్నర్ అయిన హజ్రత్ వలీద్ బిన్ ఉత్బాకి ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరంలో ఏముందంటే హజ్రత్ ఇమాం హుసేన్ని తన ఖలీఫా పదవికి అనుమతి ఇవ్వాలని కోరుతాడు. గవర్నర్ హజ్రత్ ఇమాం హుసేన్ గారిని పిలిపించి ఉత్తరం గురించి తెలియచేస్తాడు. కానీ హజ్రత్ ఇమాం హుసేన్ యజీద్కి ఖలీఫా పదవిని అనుమతి ఇవ్వడం నిరాకరిస్తాడు. ఎందుకంటే యజీద్ మంచివాడు కాదని, పరిపాలన బాగా చేయకుండా రాజ్యంలోని ప్రజలను హింసిస్తాడని హజ్రత్ ఇమాం హుసేన్కి తెలుసు. హజ్రత్ ఇమాం హుసేన్ మాటలు విన్న ఎక్స్ గవర్నర్తో ఇతనిని ఇలాగే వదిలేస్తే మంచిది కాదు, ఇక్కడే చంపేద్దాం అని చెప్తాడు. ఆ మాటలు విన్న హజ్రత్ ఇమాం హుసేన్ వాళ్లతో ఇలా అంటారు, నేను ఎవరో తెలుసా? మీరు ఎవరిని చంపాలి అనుకుంటున్నారు అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు. హజ్రత్ ఇమాం హుసేన్ ఈ విషయం తనతో పాటు వచ్చిన సహాబాకి తెలిపి, ఇది మదీనా ప్రాంతం, మొహమ్మద్ ప్రవక్త పుట్టిన ప్రదేశమని, ఇక్కడ రక్తపాతం జరగడం తనకి ఇష్టం లేదని, తన కుటుంబ సభ్యులతో సహా కలిసి మక్కా ప్రాంతంలోని తన చెల్లెలి జైనబ్ ఇంటికి వెళ్తారు. కూఫా ప్రాంతంలోని ప్రజలు తరచుగా హజ్రత్ ఇమాం హుసేన్ గారికి వేలల్లో ఉత్తరాలు రాస్తుండేవారు. ఆ ఉత్తరాలలో యజీద్ పరిపాలన బాగా లేదని, తమని బాగా వేధిస్తున్నాడని, మీరు వచ్చి యజీద్తో మాట్లాడి వాళ్ళని కాపాడాలని కోరుకుంటారు. ఆ ఉత్తరాలు రాసినట్లుగా యజీద్ పాలన ఉందో లేదో తెలుసుకోవడానికి హజ్రత్ ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు తన తండ్రి గారి స్నేహితుడైన కొడుకుని ముస్లిం బిన్ షిహాబ్ అనే వ్యక్తిని కుఫా ప్రాంతానికి పంపించడం జరుగుతుంది. ముస్లిం బిన్ షిహాబ్తో పాటు తన ఇద్దరు కుమారులను కూడా తీసుకుని వెళ్తాడు. ముస్లిం బిన్ షిహాబ్ని కలవడానికి కూఫా ప్రాంతంలోని 40,000 మంది సమావేశం అవుతారు. ఆ 40,000 మంది మరియు తమ బాధలని అతనికి తెలియచేస్తారు. ఉత్తరాల్లో రాసిన విషయం నిజమని ముస్లిం బిన్ షిహాబ్ హజ్రత్ హుసేన్ రజియల్లాహు అన్హుకి తిరిగి ఉత్తరాలలో, కుఫా ప్రాంతంలో ప్రజలు అందరూ మీకు మద్దతు తెలుపడానికి సిద్ధంగా ఉన్నారని తిరిగి ఉత్తరం రాసి పంపిస్తాడు. కుఫా ప్రాంతంలోని యజీద్ మనుషులు ఈ విషయాన్ని ఉత్తరం ద్వారా తెలియచేస్తారు. ఆ విషయం తెలుసుకున్న యజీద్ కుఫా గవర్నర్ అయిన ఉబయుల్లా బిన్ జుబేర్కి ఈ విషయాన్ని తెలియజేసి అక్కడున్న ప్రజలను ఒక్కచోట సమావేశం అవ్వకూడదని గవర్నర్కి ఆదేశిస్తాడు. మరియు గవర్నర్ మనిషి అయిన ఉర్ బిన్ యజీద్ వ్యక్తిని పంపించి అక్కడ ప్రజలను ఎవరి ఇంటికి వాళ్ళని పంపింపజేసి అక్కడ వచ్చిన ముస్లిం బిన్ షిహాబ్ మరియు అతని కుమారులను క్రూరంగా చంపేసి ఊరి బయట వేలారి తీస్తాడు. ముస్లిం బిన్ షిహాబ్ రాసిన ఉత్తరం చదివిన తరువాత హజ్రత్ ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు మక్కా నుంచి కుఫా ప్రాంతానికి బయలుదేరడానికి సిద్ధమవుతారు. మరియు తనతో పాటు 150 మంది తన మనుషులను తీసుకుని కుఫా ప్రాంతానికి గుర్రాల మీద ప్రయాణమవుతారు. ఆ 150 మందిలో యువకులు, ముసలివారు, ఆడవాళ్ళు, పసిపిల్లలు కూడా ఉంటారు. దారి మధ్యలో కుఫా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి హజ్రత్ ఇమాం హుసేన్తో, మీరు అక్కడికి వెళ్ళవద్దు, మీరు పంపించిన ముస్లిం బిన్ షిహాబ్ అనే వ్యక్తిని వాళ్ళ కుమారుల్ని చంపేసి ఊరి బయట వేలాడుతీస్తున్నారు, అక్కడికి వెళ్ళొద్దు, మీరు వెళ్తే మీకు ప్రాణాపాయం ఉందని చెబుతాడు. కానీ హజ్రత్ ఇమాం హుసేన్ అతని మాటలు పట్టించుకోకుండా ఒక్కసారి యజీద్తో మాట్లాడాలని తమ ప్రయాణాన్ని కొనసాగి హజ్రత్ హుసేన్ తన మనుషులతో కుఫా ప్రాంతానికి వస్తున్న విషయం తెలుసుకున్న యజీద్ అతనిని ఎలాగైనా కుఫాకి రాకుండా అడ్డుకోవాలని తన మనుషులను చెప్తాడు.
గుఫా ప్రాంతానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బలా ప్రాంతంలో హజ్రత్ హుసేన్ మరియు అతని మనుషులను యజీ సైన్యం అయిన 40,000 మంది అడ్డుకుంటారు. యజీ సైన్యం హజ్రత్ హుసేన్ ని యజీద్ ఖలీఫా పదవికి అనుమతిని ఇచ్చి ఇక్కడి నుండి తిరిగి మక్కాకు వెళ్ళాలని చెబుతారు. హజ్రత్ ఇమామ్ హుసేన్ ఖలీఫా పదవికి అనుమతి ఇవ్వడానికి ఒప్పుకోడు. యజీద్ ని కలిసి మాట్లాడాలని సైన్యంతో చెబుతాడు. కానీ యజీద్ సైన్యం హజ్రత్ ఇమామ్ హుసేన్ మాటలు వినకుండా వాళ్ళని కుఫాకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటారు. అలాగే మరియు మక్కాకి కూడా పంపించకుండా కర్బలా అనే ప్రాంతంలో ముహర్రం 1వ తేదీన అక్కడే ఉండడానికి గుడారాలు వేసి ఉంచుతారు. యజీద్ సైన్యం ముహర్రం 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మీరు యజీద్ రాజ్యాధిపతిగా ఒప్పుకోవాలని కోరుతారు. కానీ హజ్రత్ ఇమామ్ హుసేన్ రజియల్లాహు అన్హు అంగీకరించడు. ఈ విషయం తెలిసిన యజీద్ హజ్రత్ ఇమామ్ హుసేన్ రజియల్లాహు అన్హు వాళ్ళ అనుచరులకి ఆహారం నీళ్లు ఇవ్వొద్దని కోరుతారు. ఎందుకంటే ఆకలితో చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి. అప్పుడైనా హజ్రత్ ఇమామ్ హుసేన్ ఒక మెట్టు కింద దిగుతాడు, ఒప్పుకుంటాడు అనే ఉద్దేశంతో నీళ్లు ఆహారం ఇవ్వకుండా ఉంచుతాడు. 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆహారం నీళ్లు ఏమీ వాళ్ళకి ఇవ్వరు. హజ్రత్ ఇమామ్ హుసేన్ తమతో తెచ్చుకున్న ఆహారం అయిపోయినందువలన హజ్రత్ ఇమామ్ హుసేన్ యజీద్ సైన్యంతో మమ్మల్ని ఖలీఫాని కలవనివ్వండి, కుఫాకు వెళ్ళనివ్వండి లేదా తిరిగి మక్కాకు పంపించండి అని కోరుతాడు. దీనికి ఒప్పుకొని యజీద్ సైన్యం మాటలు పెరిగి యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పుకుంటారు. 9వ తేదీ రాత్రిన హజ్రత్ ఇమామ్ హుసేన్, నాకు ఈ రాత్రి అనుమతి కావాలి, నేను నమాజ్ చదవాలి, దువాలు చేసుకోవాలి అని కోరుతాడు. ఆ రాత్రంతా హజ్రత్ ఇమామ్ హుసేన్ నమాజ్ చదవడం, దువా చేయడం జరుగుతుంది. మరుసటి రోజు ముహర్రం 10వ తేదీ అంటే యోమే అషూరా, ముహర్రం 10వ తేదీన యోమే అషూరా అంటారు. ఆ రోజు యుద్ధానికి ఇరువైపుల వాళ్ళు సిద్ధపడతారు. ఒక పక్క యజీద్ సైన్యం 40,000 మంది, ఇంకో పక్క హజ్రత్ హుసేన్ సైన్యం 150 మంది. మామూలుగా యుద్ధ నీతి ప్రకారం ఒకరు యజీద్ సైన్యం నుండి మరొకరు హజ్రత్ హుసేన్ సైన్యం నుండి వచ్చి యుద్ధం చేయాలి. హజ్రత్ హుసేన్ సైన్యం నుండి 61 ఏళ్ల ముసలివాడు మరియు యజీద్ సైన్యం నుండి ఒకరు వచ్చి యుద్ధం మొదలు పెడతారు. 61 ఏళ్ల ముసలివాడు అయిన యజీద్ సైన్యంలోని 40 మందిని చంపేస్తాడు. అది చూసిన యజీద్ సైన్యం ఇలా ఉంటే మనం గెలవడం కష్టమని గుంపుగా వచ్చి దాడి చేసి అతని చంపేస్తాడు. అలా యజీద్ సైన్యం గుంపుగా హజ్రత్ ఇమామ్ హుసేన్ రజియల్లాహు అన్హు సైన్యం నుంచి వచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అలాగే హజ్రత్ హుసేన్ సైన్యం నుండి హజ్రత్ కుమారుడు అయిన 17 సంవత్సరాలు గల అలియే అక్బర్ వంతు వస్తుంది. యజీద్ సైన్యం అలియే అక్బర్ హజ్రత్ ఇమామ్ హుసేన్ రజియల్లాహు అన్హు కొడుకుని 2 ముక్కలుగా క్రూరంగా యుద్ధంలో చంపేస్తాడు. హజ్రత్ హుసేన్ తన కొడుకు మరణం చూసిన తరువాత బాధపడుతున్న సమయంలో అతని భార్య గట్టిగా కేకలు పెడుతుంది. వెళ్ళి చూస్తే అతని 2వ కొడుకు అలియే అక్సర్ నేలపై పడి 9 నెలల కొడుకు నేలపై పడి ఇసుక నాకుతూ ఉంటాడు. అది చూసి హజ్రత్ హుసేన్కి కడుపు తరుక్కుపోయి అతని కొడుకును ఎత్తుకొని నీళ్లు లేక ఆకలితో అల్లాడుతున్నాడని తెలుసుకొని ఆపోజిట్ టీం అయిన యజీద్ సైన్యం దగ్గరికి వెళ్ళి, మీకు నాకు గొడవ, మధ్యలో ఈ పసిపిల్లాడు ఏం చేశాడు, కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్న సమయంలో యజీద్ సైన్యం బాణం వేసి అతని 2వ కొడుకైన అలియే అక్జర్ని చంపడం జరుగుతుంది. ఈ యుద్ధంలో హజ్రత్ హుసేన్ తన 2 కుమారుల్ని కోల్పోతాడు. దీనితో కోపంతో తను తన గూడారాల్లో వెళ్ళి తన తండ్రి గారు అయిన హజ్రత్ అలీ గారి కత్తిని తీసుకొని ఒక షాల్ వేసుకొని ఆ షాల్ తన తల్లి అయిన హజ్రత్ ఫాతిమా రజియల్లాహు అన్హా తన చేతులతో చేసిన షాల్ దానిని కప్పుకొని తన తాతగారు అయిన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన పగడిని తలకి చుట్టుకొని గుర్రం మీద బయలుదేరతారు యుద్ధం చేయడానికి. అలాగే 6 గంటల పాటు తను యుద్ధం చేస్తూ ఉంటాడు. 6 గంటల సమయం తరువాత అజాంగ్ ఎప్పుడు వినిపిస్తుందో కొంచెం సేపు యజీద్ సైన్యంతో ఇలా చెప్తాడు, కొంచెం సేపు ఆగండి,
నమాజ్ టైం అయింది, నమాజ్ చదువుకొని వచ్చి మళ్ళీ యుద్ధం చేద్దాం, రండి అందరం వెళ్దాం అని పిలిచేసరికి యజీద్ సైన్యంలో ఒకడు ఇలా చెప్తాడు, మేము రాము, నువ్వు వెళ్ళి నమాజ్ చదువుకో, నీకు పర్మిషన్ ఇస్తున్నావు అంటాడు. హజరత్ ఇమాం హుసేన్ రజియల్లాహు అన్హు తను నమాజ్ చేస్తున్న సమయంలో ఇదే యజీద్ సైన్యంలో ముగ్గురు ఇలా అనుకుంటారు, ఇదే మనకు దొరికిన మంచి అవకాశం, దీన్ని మనం యూజ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం నమాజ్ చదువుతున్న హజరత్ హుసేన్ని చంపేస్తాము, లేకపోతే తను యుద్ధంలో వస్తే మనం గెలవడం కష్టం అని భావించి తను నమాజ్ చదువుతున్న సమయంలో సజ్దాలోకి వెళ్ళిన సమయంలో ఒకడు హజరత్ హుసేన్ రెండు చేతుల్ని కత్తితో నరికేస్తాడు, ఇంకొక వ్యక్తి గుండెల్లోన కత్తి దింపుతాడు, ఇంకొక వ్యక్తి ముళ్ళ కత్తి అయినా తీసుకొని మెడ భాగం మీద పెట్టి తన తలని పైకు లేపుతాడు. ఇక్కడితో కర్బలా యుద్ధం ముగిసింది. ఇప్పుడు మీరే ఆలోచించండి, దీన్ని యుద్ధం అంటారా మోసంతో చేసిన యుద్ధం అంటారా? మోసంతో గెలిచారు ఈ యుద్ధంని. హజరత్ ఇమాం హుసేన్ గారి తలను ఆ కత్తికి వేలాడదీసి ఊరంతా తిరిగి, చూడండి మీరు నమ్మిన హుసేన్ని, మీరు పిలిపించిన హుసేన్ని నేను చంపించేశాను అని యజీద్ ఊరంతా దండూర వేసి ప్రచారం చేయించాడు. ఈ రక్తపాతాన్ని కళ్ళారా చూసిన తర్వాత అందరూ భయభ్రాంతులకి గురయ్యారు. ఇక్కడితో కర్బలా యుద్ధం ముగిసింది.